హెల్త్ సో గెట్ రెడీ సమ్మర్ వచ్చేసింది లిక్విడ్స్ ఎక్కువగా తీసుకునే టైం వచ్చింది ఈసారి ఎండలు పట్ట పగలే చుక్కలు చూపేందుకు రెడీ అవుతున్నాయి అందుకే నీటి విలువ తెలుసుకోండి ఎక్కువగా నీరు తాగండి నీటిని వృధా అవ్వకుండా చూసుకోండి ఇక నీరు తాగడం వల్ల ఎన్ని వ్యాధులు తగ్గుతాయో తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు మరి అవేంటో ఇప్పుడు చూద్దాం మన మనుగడకు నీరు ఎంతో అవసరం ఈ విషయం కాదనలేని వాస్తవం మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే హైడ్రేట్గా గా ఉండడం చాలా ముఖ్యం కానీ మీ రోజువారి నీటిని తీసుకోవడం మీ గుండె ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని మీకు తెలుసా సమతుల్య ఆహారం అనుసరించడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మన గుండెకు మంచిదని మనందరికీ తెలిసినప్పటికీ మనం తాగే నీరు తగినంత ఉంటేనే మనం ఏం చేసినా ఆరోగ్యంగా ఉంటామన్నది నిజం వ్యాయామాలు గట్టిగా చేస్తాము కానీ దానివల్ల డీహైడ్రేట్ గా ఉన్నా పట్టించుకోము కొవ్వును తగ్గించుకోవడం లేదా వ్యాయామశాలకు వెళ్లడం గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు తగినంత నీరు తాగడం వల్ల మన గుండె ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని మనం తరచుగా పట్టించుకోము కాబట్టి నీరు తాగడం మీ గుండె ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం తగినంత నీరు తాగడం వల్ల రక్త పరిమాణాన్ని ప్రోత్సహించబడుతుంది తద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది సరైన ఆర్ద్రీకరణ రక్త నాళాల సడలింపు మరియు విస్తరణకు మద్దతు ఇస్తుంది ఇది శరీరం అంతటా రక్తాన్ని పంప్ చేయడానికి గుండెకు సులభతరం చేస్తుంది డీహైడ్రేషన్ ఒత్తిడిని ప్రేరేపిస్తుందని మీకు తెలుసా నీరు తక్కువ అవ్వడం వల్ల గుండె రక్తాన్ని పంప్ చేయడానికి కష్టతరం చేస్తుంది ఇది హృదయ స్పందన రేటు మరియు హృదయ నాళాల వ్యవస్థపై అదనపు ఒత్తిడికి దారితీస్తుంది డీహైడ్రేషన్ వల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది తగినంత నీరు త్రాగడం ద్వారా మీరు మీ రక్తం యొక్క ద్రవత్వాన్ని నిర్వహించడంలో సహాయపడతారు గుండెపోటు లేదా స్ట్రోక్కు దారి తీసే ప్రమాదకరమైన రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది సరైన పోషకాహారం ప్రతి ఒక్కరూ పాటించాల్సిన విషయం అదనంగా నీటి నుండి పోషకాలు గుండె మరియు ఇతర ముఖ్యమైన అవయవాలకు అవసరమైన పోషకాలను సమర్థవంతంగా చేర్చడంలో సహాయపడుతుంది గుండె యొక్క సరైన పనితీరుకు ఈ పోషక రవాణా ముఖ్యమైనది రక్తం నుండి వ్యర్థ పదార్థాలను సమర్థవంతంగా తొలగించడంలో తగినంత ఆర్ధ్రీకరణ మూత్రపిండాలకు మద్దతు ఇస్తుంది రక్త ప్రవాహంలో వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు అది గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది తగినంత నీరు తీసుకోవడం ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడానికి మరియు ఈ ఒత్తిడిని తగ్గించుకోవడంలో సహాయపడుతుంది చూసారు కదా సమ్మర్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ ని ఫాలో అవ్వండి లైక్ షేర్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే గంటుంటుంది కదా దాన్ని కొంచెం గట్టిగా లాగి కొట్టండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీ దగ్గర వరకు వస్తుంది